టాస్క్లో రెండు టీము సభ్యులు చక్కటి ప్రదర్శన ఇచ్చారు. ఎఫర్ట్ పెట్టి పాల్గొన్నటువంటి సభ్యులు కంటెస్టెంట్స్ అందరూ ఆడారు. కాకపోతే సమన్వయము కానీ నోరు కానీ ఫిజికల్ యాక్టివిటీని కానీ అదుపు చేసుకోలేకపోయారు. నోరు అనేటువంటి విషయానికి వచ్చేటట్టయితే సన్నీ శ్రీరాము మధ్య పగిలిపోతుంది అనేటువంటి మాట తడవతడవికి రావటము, ఫిజికల్గా కలబడటము అనేటువంటిది చాలా సంస్కారహీనంగా ఉన్నది. అట్లాగే బుల్డోజర్లాగా అప్పుడప్పుడు శ్వేత కంటెస్టెంట్స్ మీద పడటము అనేటువంటిది కూడాను బాగుండాల. అన్నిటికంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ప్రియా గారు కానీ సిరి కానీ మగాడవైతే రా ఆడుకుందాము అనేటువంటి అసభ్యమైనటువంటి మాటల్ని ప్రయోగించటము ఏ మాత్రము బాగుండాల. అట్లాగే బాండింగు అనేటువంటిది ఏమాత్రము లేనటువంటి ఉమా అని మాస్టారు మధ్య చించటము నీకు సిగ్గున్నదా నీకు సిగ్గులేదా చేతయితే దా చించు అంటము అనేటువంటిది ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉపయోగించవలసినటువంటి పదాలు కాదు అని అనిపించింది. బిగ్ బాస్ వీరి యొక్క ఫిజికల్ రాంగ్ స్టెప్స్ వలన ఒకసారి గేమ్ని ఆపటము టాస్క్ని మళ్ళా కొనసాగించటము జరిగింది. అయినా కంటెస్టెంట్స్ మధ్య ఏ విధమైనటువంటి ఇది లేకుండా చాలా తీవ్రముగా మళ్ళా ఇదే చివరి ఆట అనేటువంటి తీవ్ర పరిస్థితుల్లో తమ టాస్క్లో పాల్గొన్నారు, తమ శారీరక బలాన్ని చూపించారు, అట్లాగే నోటి దురుసుని చూపించారు. అది చివరికి రెండవ పర్యాయం రద్దు చేయాల్సినంత పరిస్థితి దాకా తీసుకొచ్చుకున్నారు. అది కంటెస్టెంట్స్ అందరూను సిగ్గుపడవలసినటువంటి విషయం. విరామ సమయంలో సభ్యులు అందరూ కూర్చొని చక్కటి గేమ్ ప్లాన్ వేసుకుంటున్నారు. కానీ టాస్క్ ప్రారంభమైన తర్వాత తమ శరీరాన్ని నోటిని అదుపులో పెట్టుకోలేకపోతున్నారు, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, తమ మాటల మీద తామే నిలబడలేకపోతున్నారు. అది చాలా స్పష్టంగా ఈ ఫిజికల్ టాస్క్లో కనబడింది. అట్లాగే ప్రియ నోటితో కురికింది, కాలితో తన్నింది, చేత్తో కొట్టింది అనేటువంటి ఆరోపణలు ఆమె మీద రావటము అనేటువంటిది ఆమె యొక్క సీనియారిటీకి తలవంపులు అని నేను భావిస్తూ ఉన్నా. మంగళవారం నాడు నోటి దురుసుతో సీనియర్ అయినటువంటి ఉమా ఎంత తక్కువయ్యారో ఈ రోజున ప్రియా గారు కూడాను అంతే తన స్థాయిని దిగజార్చుకున్నారు. కాకపోతే ఈ రెండు రోజులు ఫిజికల్ టాస్క్లో రవి యొక్క మెచ్యూరిటీ అట్లాగే మానసి యొక్క స్థిరత్వము కనపడ్డాయి. మొదటి నుండి పెద్ద మనిషిగా కనపడుతున్నటువంటి శ్రీరామ్లో లోపము కనిపించింది. స్పోర్టివ్ స్పిరిట్ అనేటువంటిది చాలా తక్కువ ఉన్నది అని అర్థమైంది. ప్రేక్షకులు ఇవి అన్నీ చక్కగా గ్రహించి తమ ఓటింగులో చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు అని నేను భావిస్తూ ఉన్నా. చివరిగా ఫుట్బాల్ గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు ఎక్స్ట్రా ప్లేయర్ని పెట్టుకుంటారు. అంటే ఎవరికన్నా రెడ్ కార్డు చూపించినా సరైన ప్రదర్శన చేయకపోయినా ప్లేయర్స్ని మారుస్తారు. అట్లాగే బిగ్ బాస్ కూడాను ఈసారి ఒక 10 మంది కంటెస్టెంట్స్ని ఎక్స్ట్రా గనక సెలెక్ట్ చేసుకొని అక్కడ పెట్టుకొని ఉండి ఉన్నట్టయితే ఇది ఈ బిగ్ బాస్ సీజన్ 5 100 రోజులు జరగడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే మధ్యలోనే వీళ్ళు కొట్టుకోవటము పొడుచుకోవటము అనేటువంటిది కూడా జరుగుతుందేమో అనేటువంటి సందేహం నాకు కలుగుతున్నది. బుధవారం నాటి ఎపిసోడు మొట్టమొదటిసారిగా సభ్య సమాజము తలవంచుకునే విధముగా వీళ్ళు ప్రదర్శించారు అని నేను చక్కగా క్లియర్గా చెబుతూ ఉన్నా. హాయ్ గైస్, నిన్న జరిగిన కంటిన్యూషన్ టాస్క్ ఏం జరిగిందో అవన్నీ మనం
చెప్పాలనుకుంటే నిన్న జరిగిన టాస్క్ విషయంలోకి వస్తే దాన్ని కంటిన్యూషన్గా ఈ మెజర్మెంట్ సంబంధించింది అది పెట్టారు ఆ కెప్ట ఆ టాస్క్. ఆ టాస్క్ కంటిన్యూషన్ అయినప్పుడు వోల్ఫ్ టీము 8 మెంబర్స్ ఉన్నారు, 7 మెంబర్స్ ఉన్నారు. పర్పుల్ టీము ఎల్లో టీము 8 మెంబర్స్ ఉన్నారు, పర్పుల్ టీము 7 మెంబర్స్ ఉన్నారు. అయినా చాలా తక్కువ డిస్టెన్స్లో ఎల్లో టీము ఎక్కువ ఉంది. ఇంకా వాళ్ళు నోట్ చేసుకుంటారు. దాంట్లో మాత్రం పర్పుల్ టీము ఎల్లో టీం గెలిచింది ఇంకా నోట్ చేసుకుంటాను డన్ డన్ అనుకున్నాను, కానీ అనౌన్స్మెంట్ చేయలేదు. బిగ్ బాస్ అని అనౌన్స్మెంట్ చేయలేదు. అనౌన్స్మెంట్ చేయకుండా డన్ డన్ అనేసరికి శ్వేత కొంచెం స్లిప్ అయింది. అక్కడతో ఎల్లో టీం ఓడిపోయినట్టు అక్కడ నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఎప్పుడైనా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే ఫైనల్ డిసిషన్. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయకుండా డన్ డన్ అనేసరికి డన్ అనేసావు కదా, మరి మాస్ గెలదంటే చాలా తప్పు మానసు నాకు ఇక్కడ నచ్చలేదు. కెప్టెన్సీ అనేవి కొన్ని ఉంటాయి, దానికి పాటించాలి, దానికి అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ లేకుండా కెప్టెన్సీ టాస్క్లు ఆడితే ఏంటి లాభం నాకు అర్థం కాదు ఇక్కడ. సో నేను దీనికి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇక్కడ టాస్క్ గెలిచింది పర్పులే, కానీ అక్కడ వాళ్ళు డన్ డన్ అన్న ఒక డన్ డన్ అంటే సరిపోదు, అనౌన్స్మెంట్ చెయ్యాలి. బిగ్ బాస్కి అనౌన్స్మెంట్ చేస్తేనే అది కన్ఫర్మ్గా వేషణం అవుతుంది. అనౌన్స్మెంట్ చేయకుండా నువ్వు డన్ అన్నేస్తే అక్కడ ఆవిడ పడిపోయిందంటే అది గేమ్ ఓడిపోయినట్టే. కానీ ఇద్దరు మరి ఈ పర్పుల్ టీం ఎంత బాగా ఆడిన తర్వాత వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళైతే అసలు ఒప్పుకొని అన్నారు. దీనికి కొంచెం రచ్చరచ్చ చేశారు, కానీ కొంచెం మనోడు అగ్రెసివ్ అయ్యాడు, మన శ్రీరామ్చంద్ చూడని అగ్రెసివ్ అయ్యాడు. అది నాకు కొంచెం ఏదో ఎందుకు అలాగ యాటిట్యూడ్ చూపించి నాకు అర్థం కాదు. తర్వాత బిగ్ బాస్ చెప్పారు, బిగ్ బాస్ దాన్ని మళ్ళీ హెచ్చరించారు. ఇద్దరు అండర్స్టాండ్ చేసుకొని ఎవరు ఎక్కువ పాయింట్స్ ఎవరు విన్ అయ్యారో చెప్పండి అని. కానీ ఇద్దరు కాంప్రమైజ్ అవ్వకపోతే దాన్ని రద్దు చేయడం జరిగింది. రద్దు చేసిన తర్వాత మన శ్రీరామ్ చంద్ర గెంతులేయడం డ్యాన్స్ చేయడం అనేది చెయ్యొచ్చు, ఇప్పుడు తప్పు వాళ్ళ మీద లేదు కాబట్టి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు చెప్పిన పర్సెప్షన్లో పర్పుల్స్ గెలిచారు, ఎల్లో టీం గెలలేదు. ఎందుకంటే అది అనౌన్స్మెంట్ చేయకుండా ఓడిపోయారు. కానీ మనోడు ఎక్కువ కొంచెం ఓవర్గా డ్యాన్సులు చేయడము కొంచెం యాటిట్యూడ్ చూపించి నాకైతే శ్రీరామ్ చంద్రలో నేను ఒప్పుకుంటాను, అది నచ్చలేదు. తర్వాత సన్నీకి ప్రియాకి కొంచెం క్లషెస్ అయ్యి ఒక మాట మాట పడితే ఇలాగే ఉంటుంది. మాట ఎవరో ఒకరు తగ్గిపోవాలి, ఎవరు తగ్గరు. ఈ బిగ్ బాస్ హౌస్ సీజన్ 5లో ఇలాగే ఉంది తయారైంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ టాస్క్ ఆడుతా, టాస్క్ ఆడుతున్నప్పుడు మళ్ళీ రచ్చరచ్చ రంబోలు అవుతుంది. శ్వేత మాత్రం మళ్ళీ గంగిరెద్దులాగా జూరుకొని ఇలాగిలాగ అనుకొని వస్తుంది. నాకైతే వీటి ఇంత వైల్డ్ అనుకున్నా, తీరా చూసాక మళ్ళీ ల్యాండ్ మాస్టర్ చాలా వైల్డ్గా ప్రవర్తిస్తుంది. అదేటో నైట్ వస్తే దెయ్యంలో తయారవుతుంది అనేసి ప్రియ గారు అంటారు. కొన్ని మాట పడుతుంది. దాన్ని మళ్ళీ టాస్క్ ఇక్కడితో ఆపేసి మళ్ళీ నేను తదుపరి ఆదేశం వరకు మీరు మళ్ళీ ఆడకూడదు అనేసరికి సరే అని ఆపేశారు. ఆపేసిన తర్వాత రవి అండ్ శ్రీరామ్ చంద్ర కన్వర్జేషన్లో నాకు రవి చెప్తుండ్రు, అది మేమే గెలిసాం మేమే గెలిసాం అని చెప్పుకుంటాను. కానీ అది చాలా తప్పది, ఎందుకంటే అక్కడ ఒప్పుకోవాల్సింది కానీ ఒప్పుకోలేదు. కానీ రవి చెప్పి వచ్చాడు మాట్లాడాడు, కానీ మనోడు కొంచెం యాటిట్యూడ్ చూపించాడు, నేను ప్రేక్షకులను కలడానికి వచ్చాను అని కన్విన్స్ చేయాలని చూసాను. కానీ ఇక్కడ నాకు ఇద్దరిది తప్పే. ఈ దిశలో మాత్రం రవి వచ్చే మాట్లాడడం కన్విన్స్ చేయడం చాలా తప్పు, మనోడు కొంచెం ఆ దానికి తగ్గట్టు యాటిట్యూడ్ చూపించడం తప్పు. తర్వాత మానస అండ్ శ్రీరామ్ చంద్ర ఏజ్ గురించి మాట్లాడుకొని, ఏజ్ గురించి మాట్లాడుకున్న తర్వాత మాట మాట పడి దాని పెద్ద మెచ్యూరిటీ వరకు వెళ్ళిపోయింది. కానీ ఇందులో కూడా శ్రీరామ్ చంద్రది ఎక్కువైనట్టు అనిపించింది. ఎందుకంటే యాటిట్యూడు ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోయింది. మన మానసు కూడా తప్పే, కానీ నాకు ఇద్దరిది వెర్షన్లో నాకు ఇద్దరిది తప్పు అనిపించింది. తర్వాత ఒక అదే వోల్ఫ్ నెక్స్ట్ ఈగల్ ఈ సంబంధించినవి ఒక
ట్రైలర్ లాంటిది అక్కడ ఆ గట్టును అంటావా ఈ గట్టును వస్తావా అన్నట్టు ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్లో పర్పుల్ టీమే గెలిచారు, ఈగల్ టీం గెలలేదు. కానీ నాకు ఇక్కడ ఇంతకుముందు జరిగిన వెర్షన్లో లోబోకి ఒంట్లో బాగా, లోబో కూడా చాలా డిప్రెషన్ అయ్యి ఒక మాట అంటాడు లోబోలో, అక్కడ నాకు ఇంప్రెషన్ అయిపోయాడు, ఇంప్రెషన్ అయ్యాడు నాకు. లాస్ట్లో ఎవరెవరు మనకి చూడరు, కానీ లాస్ట్లో మనకి మన ఫ్యామిలీయే చూస్తారు, ఎవరు చూడరు అని ఒక మాట ఇచ్చాడు. తర్వాత ఉమాదేవిది సంబంధించింది అంటే ఫస్ట్ ఎవరు సిరియో ఎవరో కొట్టారు అది మళ్ళీ ఉమాదేవి కొట్టింది అనుకుంటాం, ఒకటో రెండు కొట్టినట్టు ఉంది. కొట్టిన తర్వాత ఏదో ఇష్యూ జరిగింది, అయిన తర్వాత చింపుతారా నన్నే చింపుతారా అని యానీ మాస్టర్ది ఉమాదేవిది అయితే కామెడీ అయిపోయింది. నాకైతే కామెడీ అనిపించింది, లేకపోతే చాలా బాగుంది కామెడీ చేసినట్టు ఇక్కడ అనిపించింది. ఓసే ఉమా అని అనడం కానీ చాలా ఇద్దరిది బాగుంది, అక్కడ కామెడీ అనిపించింది కానీ సీరియస్నెస్ ఎక్కడ అనిపించలేదు. సో ఉమా వర్సెస్ యానీ మాస్టర్లో ఇద్దరిది తప్పు ఉంది, అయినా ఆ టాస్కే వరస్ట్. అలాంటి టాస్క్ పెట్టారు, ఇంకా టాస్క్లో రూల్స్ పెట్టుకోకుండా ఎథిక్స్ పెట్టుకోకుండా గేమ్ ఆడడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో మన బిగ్ బాస్ హౌస్లో హింసకి చోటు లేదన్నారు, ఇచ్చిందే టాస్క్ హింస సంబంధించింది, ఇంకా హింస చోటు లేదంటే ఎలాగా అది నాకు అక్కడ అర్థం కాలేదు బిగ్ బాస్ అంటే. నెక్స్ట్ మళ్ళీ అవుతాయి టాస్క్ మళ్ళీ లచ్చ రంబోలు అవుతుంది. ఓవరాల్గా నేను చూసుకుంటే నిన్న శ్రీరామ్ది తప్పే, నెక్స్ట్ శ్రీరామ్ది తప్పు మానసి తప్పు, కెప్టెన్స్ అర్హులు కారీలు కెప్టెన్స్కే పెనికిరారు. నాకు అర్థమవుతుంది ఏంటో, నాకు వాళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏంటో నాకు అసలు ఒకళ్ళది ఈయన యాటిట్యూడ్ ఆయన డెసిషన్ కరెక్ట్ ఉండేది కాదు. మాట్లాడితే సరిపోదు, కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి, ఒప్పుకోవాలి. సరేలే మరి ఇంకా నాకైతే నన్న ఇష్యూలో షను ఒకటి కొంచెం ఆయన మనీ ఆన్ చేసుకొని సైలెంట్గా అందరినీ డిఫెండ్ చేసుకొని చేశాడు. శని ఒకటి చేశాడు, ఇక్కడ నాకు శని నెక్స్ట్ లహరి వీళ్ళే నాకు బాగా నచ్చారు. ఎందుకంటే సైలెంట్గానే వాళ్ళ పైన వాళ్ళు చేసుకున్నారు. ఈయనమ్మ లచ్చ ప్రియా గారు ఉమా గారు యానీ మాస్టరు శ్వేత వర్మ వీళ్ళందరూ నాకైతే కొంచెం నచ్చలేదు. నాకు నిన్న కెప్టెన్సీ టాస్క్ అనేది కరెక్ట్గా వీళ్ళు డిఫెన్స్ చేయలేదనే కనిపిస్తుంది నిన్న జరిగిన టాస్క్ విషయం. హాయ్, నేను మీ జ్యోతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ GNN ఛానల్.